ఎన్నికల్లో గెలవడం కోసం ఎన్ని జిమ్ముకులైనా చేస్తారని ప్రధాని మోడీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తూర్పారుపడుతున్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు ఢిల్లీ కరోల్ బాగ్ లోని గురు రవిదాస్ విశ్రమ్ ఆలయంలో భక్తుల మధ్య పరవశించి మరీ భజన చేసిన మోడీ తీరును వారు ఊటంకిస్తున్నారు. మోడీజీ, ఎక్కడైనా ఎప్పుడైనా భజన చేసుకోండి, మీ ఇష్టం. కానీ అన్యాయంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చేసిన హామీని వెంటనే నెరవేర్చాలని ఏపీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాజధాని లేకుండానే అడ్డగోలుగా విడగొట్టి 8 ఏళ్లైనా ఏపీకి ఇంతవరకు అలాంటి ఓ రాజధాని నగర నిర్మాణం జరిగేలా పెద్దన్నగా మీరు ఎందుకు చొరవ చూపించడం లేదని అడుగుతున్నారు. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా వచ్చిన ప్రధాని మోడీ కాస్త మట్టి కాసిని నీళ్లు ఇచ్చి పోయారే గాని నగర నిర్మాణం గురించి ఆ తర్వాత పట్టించుకోకుండా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు భజన చేసుకోండి, కానీ ఆంధ్ర ప్రజలకిచ్చిన హామీలు, మీరు చెప్పిన మాటలు నెరవేర్చాలని మోడీని కోరుతున్నారు. ఏపీలోని వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఏటా ఇస్తామని భరోసా ఇచ్చిన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇంతవరకు ఎందుకు అమలు చేయలేదని ఏపీ ప్రజలు ప్రధాని మోడీని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎక్కడైనా ఎవరితోనైనా కలిసి భజనలో మునిగిపోండి, ఎలాంటి రాజకీయాలైనా చేసుకోండి, కానీ అన్యాయమైపోయిన మా ఆంధ్రప్రదేశ్ సంగతి కూడా పట్టించుకోండి మోడీ గారు అంటూ రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో నినదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని, ఏపీకి అన్యాయం జరిగిపోయిందని పార్లమెంటు సాక్షిగా మీరే ముసలికన్నీరు కారుస్తారు. ఏపీ ప్రజల పట్ల ఎంతో బాధ్యత మీకు మాత్రమే ఉన్నట్టు ఫోజులిస్తారు, కానీ కన్నీరు కారిస్తే ఏమొస్తుంది మోడీ గారు? అన్యాయంగా ఆగమాగమైపోయిన ఏపీ పట్ల మీకు ఏమాత్రం ప్రేమ, జాలి, దయ, కనికరం ఉన్నా విభజన సమయంలో కేంద్రం ఇస్తామన్న హామీలు నెరవేర్చండి మహాప్రభో అంటూ వేడుకుంటున్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్ లో కూడా ఏపీకి అన్యాయం జరిగిందని లబోదిబం అంటారే కానీ ఎందుకు అన్యాయం చేశారని నిలదీయలేని, రాష్ట్రానికి ఏమి కావాలో మిమ్మల్ని అడిగేందుకు నోట్లో నాలుక కూడా లేనివారు మా రాజకీయ నాయకులు. ఇలాంటి అమాయక నేతలు మిమ్మల్ని నిలదీయడం లేదనే చిన్నచూపు చూస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు ఏపీ ప్రజలు. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అనేది నానుడి. మీరు ఏ రాజకీయ ప్రయోజనం కోసమైనా ఎలాంటి భజనైనా చేసుకోండి, కానీ ఏపీకి ఇవ్వాల్సిన, ఇస్తామన్న నిధులు ఇవ్వండి స్వామి అని విజ్ఞప్తి చేస్తున్నారు ఏపీ ప్రజలు. అన్యాయమైపోయిన ఏపీ అభివృద్ధికి తోడ్పాటుగా నిలవండి అని కోరుతున్నారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు అరకొరగా ఇచ్చి ఆలస్యం చేయకుండా అది పూర్తయ్యేలా వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. మీరెలాంటి భజనలు, ప్రార్థనలు జిమ్మిక్కులైనా చేసుకోండి, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కూడా పట్టించుకోవాలని ప్రజలు అంటున్నారు. విశాఖ రైల్వే జోన్ ఎప్పుడిస్తారని ఏపీ ప్రజలు అడిగిన పాపానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ను అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేద్దామనే కుయుక్తి ఎందుకు పన్నారని ప్రశ్నిస్తున్నారు. మీ టక్కు టమారా, గజకన్న గోకన్న రాజకీయ మాయాజాలాన్ని పక్కన పెట్టాలని, ఆంధ్రుల హక్కు విశాఖ జోలికి రావద్దని ఏపీ ప్రజలు కోరుతున్నారు. అయ్యా మోడీ గారు, మీరు మీ పార్టీ ప్రయోజనాల కోసం భజనలు ఎన్నైనా చేసుకోండి, కానీ అసలే అన్ని విధాలా నష్టపోయిన ఏపీని మరింత అన్యాయం చేయొద్దని రాష్ట్ర ప్రజలు వేడుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.